అందరికీ నమస్కారం. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గత 22 సంవత్సరాలుగా మనం నడుపుతున్నాం. ప్రతి శనివారం క్రమం తప్పకుండా. ఇది 1161వ వారం. దీనిలో నిష్ణాతులైన డాక్టర్స్ వచ్చి వారి వారి రంగాల్లో ఆ విషయాల్ని మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి బి రాకేష్ గారు, ఆయన సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్లో వచ్చే లోపాలు. ఇది సాధారణంగా మనకి స్త్రీలలో కూడా కనిపిస్తుంది, కార్డియాక్ అంటే హార్ట్ డిసీజ్లో కనిపిస్తాయి, చిన్నపిల్లల్లో కనిపిస్తాయి. ఇవన్నీ మనం తెలుసుకుని ట్రీట్మెంట్ చేయాలి. అందుకని దాని గురించి ఈయన దీనిలో స్పెషలిస్ట్ ఎండోక్రైనాలజిస్ట్, ఆయన ఈరోజు ఈ విషయాలు తెలియజేస్తారు. డాక్టర్ రాకేష్ గారు. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్ బొబ్బా. నేను విజయవాడలోని రమేష్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో థైరాయిడ్ సమస్యలు అనేది సర్వసాధారణం అయిపోయాయి. భారతదేశంలో సుమారు 10 కోట్ల మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రతి 10 మందిలో ఒకరికి ఏదో ఒక థైరాయిడ్ సమస్య ఉంటూనే ఉంటుంది. అందుకని ఈరోజు మనం సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది మన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. అది మన గొంతు ముందు భాగంలో ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్రంథి T3 T4 అనే హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో ఈ T3 T4 హార్మోన్స్ మన శరీరంలో అనేక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా బ్రెయిన్ డెవలప్మెంట్, మెదడు ఎదుగుదల, శారీరక ఎదుగుదల, లైంగిక ఎదుగుదల, అలాగే జీవక్రియను అంటే మెటబాలిజంను. సో ఇలా అన్నిటినీ కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ ప్రభావితం చేస్తాయి. సో ఈ థైరాయిడ్ సమస్యలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం, అంటే మన శరీరంలో ఈ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గటం. ఇంకొకటి హైపర్ థైరాయిడిజం, అంటే మన శరీరంలో ఈ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం. సో ఈరోజు మనం సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. అంటే ఇది యూజువల్గా వాడుక భాషలో లావ్ అయ్యే థైరాయిడ్ అనమాట. సో ఇందులో స్టార్టింగ్ స్టేజ్లో ఉండే థైరాయిడ్ ఇది. సో దీన్ని మనం ఎలా గుర్తించాలి, దీనివల్ల ఏంటి ప్రమాదం, సో అందరినీ ట్రీట్ చేయాలా, లేదా ట్రీట్ చేయకపోవటం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అనేది ముఖ్యంగా ల్యాబొరేటరీ డయాగ్నోసిస్, అంటే చాలామంది ఇప్పుడు రొటీన్ బ్లడ్ టెస్ట్ ఎక్కువ సంవత్సరానికి ఒకసారి, లేదా ఇన్సూరెన్స్ పర్పస్ కోసం కానీ, జనరల్ హెల్త్ చెకప్ల కోసం కానీ ఈ రొటీన్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు. సో అందులో వారికి TSH కొంచెం ఎక్కువగా ఉంటుంది. నార్మల్ రేంజ్ వచ్చేసి 0.5 నుంచి 4.5. సో వాళ్ళందరికీ కూడా చాలామందికి TSH 6 కానీ 7 కానీ అలా కొంచెం ఎక్కువ చూపిస్తా T3 T4 హార్మోన్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి. సో వారికి ఏ విధమైన సిమ్టమ్స్ ఏమీ ఉండవు, లక్షణాలు ఏమీ కనిపించవు. సో వీరిని మనం సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. బట్ కొంతమందిలో కొన్ని చిన్న చిన్న లక్షణాలు చూడవచ్చు. ఎలాగంటే బద్ధకంగా ఉండటం, నీరసంగా ఉండటం, కొంచెం బరువు పెరగటం, మలబద్ధకం, ఇలాంటి లక్షణాలతో కొంతమంది వస్తూ ఉంటారు. సో దీనిలో 2 రకాలు ఉంటాయి. ఎవరికైతే TSH 4.5 నుంచి 10 వరకు ఉంటుందో వాళ్ళని మనం మైల్డ్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని, ఎవరికైతే TSH 10 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళని కొంచెం సివియర్ వెరైటీ అని అంటుంటాం. ఈ థైరాయిడ్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అనేది చాలా సాధారణమైన సమస్య. 100 మందిలో 10 నుంచి 15 మందికి దీన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పటి కాలంలో ఈ రొటీన్ బ్లడ్ టెస్ట్ ఎక్కువ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందిలో దీన్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది. సో దీని గురించి కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. సో మన శరీరంలో T3 T4 హార్మోన్స్ లెవెల్స్ని బట్టి మన TSH లెవెల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ T3 T4 హార్మోన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటుందో TSH హార్మోన్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. సో సివియర్ కేసెస్లో, అంటే ఎవరికైతే ఈ TSH మోర్ దెన్ 100 ఉంటుందో వాళ్ళని మనం సివియర్ హైపోథైరాయిడిజం అంటాం. వాళ్ళలో T3 T4 హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటాయి. సో చాలామంది పేషెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మాకు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది, దీనికి అసలు కారణం ఏంటి అని. సో థైరాయిడ్ సమస్యలు రావడానికి 2 ప్రధాన కారణాలు, ముఖ్యంగా ఈ హైపోథైరాయిడిజం అంటే లావ్ అయ్యే థైరాయిడిజం. ఒకటి హషిమోటోస్ థైరాయిడైటిస్. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్, అంటే ఒక జన్యుపరమైన వ్యాధి. మన శరీరంలో ఉండే కణాలే మన థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేసి థైరాయిడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. 2వ కారణం అయోడిన్ డెఫిషియన్సీ. సో ఇప్పటి కాలంలో చాలామంది ఏంటంటే ఉప్పు మంచిది కాదనుకుని ఉప్పును పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాగే నార్మల్ అయోడైజ్ సాల్ట్ బదులు కల్లుప్పు ఎక్కువ వాడుతూ ఉంటారు. సో వీరిలో అయోడిన్ లోపం మనం చూడవచ్చు. సో వారిలో కూడా థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి.
సో చాలామంది ఏమన్నా ఆహారం ద్వారా థైరాయిడ్ డిసార్డర్స్ తగ్గించుకోవచ్చా లేదా ఏమన్నా మనం మార్చుకోవచ్చా అనుకుంటారు. సో థైరాయిడ్ అనేది ఎక్కువ శాతం మందిలో జన్యుపరమైన వ్యాధి. సో ఆహారం ద్వారా మనం వాటిని ఏమీ చేయలేము. బట్ ఎవరైతే కళ్ళుప్పు వాడుతున్నారో లేదా అసలు అయోడైజ్డ్ ఉప్పు వాడరో, సో తక్కువ మోదాతులు అయినా అయోడైజ్డ్ ఉప్పు తీసుకుంటూ ఉంటే మంచిది. సో చాలామంది, నేను చెప్పినట్టే ఇది ఒక ల్యాబొరేటరీ డయాగ్నోసిస్, అంటే చాలామందికి ఏ విధమైన లక్షణాలు ఉండకపోవచ్చు. బట్ కొంతమందిలో మాత్రం ఈ నార్మల్ హైపోథైరాయిడ్ లక్షణాలు, అంటే బరువు పెరగటం, నీరసంగా ఉండటం, బద్ధకంగా ఉండటం, ఏ పని చేయబుద్ధి అవ్వకపోవటం, కొంచెం మలబద్ధకం ఉండటం, ఎక్కువ చలి వేయటం, ఇలాంటి లక్షణాలు చూడవచ్చు. సో ఈ హైపోథైరాయిడిజం ఉందని కన్ఫామ్ చేసే ముందు మనం కొన్ని వ్యాధులను, కొన్నిటిని రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చాలామందికి కోవిడ్ నుంచి రికవర్ అవుతూ ఉంటున్నారు. సో ఇలాంటి వారిలో కూడా మనం టీఎస్హెచ్ ఎక్కువగా ఉండి T3 T4 హార్మోన్స్ లెవెల్స్ నార్మల్గా ఉండటం చూస్తుంటాం. సో అందుకే ఎవరైతే కోవిడ్ నుంచి రికవర్ అవుతున్నారో ఒక నెలన్నర తర్వాత టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ కోవిడ్ టైంలో కానీ టెస్ట్ చేయించుకోకపోవటమే మంచిది. అప్పుడు రిపోర్ట్స్ అన్నీ చాలా తప్పుగా వస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది ఎవరైతే కొన్ని విధాల హార్ట్ మెడికేషన్స్ కానీ లేదా సైకియాట్రిక్ మెడికేషన్స్ వాడతారో వారిలో కూడా ఈ టీఎస్హెచ్ లెవెల్స్లో కొన్ని అబ్నార్మాలిటీస్ మనం చూడవచ్చు. సో ఈ మైల్డ్ వెరైటీ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కనుక మనం అలాగే వదిలేస్తే ప్రతి 100 మందిలో 2-6 ఇది కంప్లీట్ బాగా సివియర్ వెరైటీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. అలాగే ఎవరికైతే మన శరీరంలో యాంటీథైరాయిడ్ యాంటీబాడీస్ అని ఉంటాయి, ఈ యాంటీబాడీ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వారిలో కొంచెం సివియర్ వెరైటీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అసలు ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం వల్ల కలిగే అనర్థాలు ఏంటి, దాన్ని అలాగే వదిలేస్తే ఏం జరుగుతుంది, దాన్ని ఎందుకు ట్రీట్ చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకున్నట్టు థైరాయిడ్ అనేది T3 T4 హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్స్ మన శరీరంలో అనేక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఈ గుండె కొట్టుకోవటం, మన మెటబాలిజం, ఇవన్నీ కూడా థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఎవరికైతే ఈ T3 T4 హార్మోన్స్ లోపాలు ఉన్నా లేదా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉన్నా వారిలో గుండె కొట్టుకోవటం కొంచెం మందగిస్తుంది. అలాగే వారిలో ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, అంటే రక్తనాళాలు పూడుకుపోవటం, ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో చాలా పరిశోధనలు జరిగాయి. పరిశోధనలో ఏం తేల్చారంటే ఎవరికైతే ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉంటుందో వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కానీ, గుండె జబ్బుల అవకాశాలు కానీ నార్మల్ పేషెంట్స్తో పోల్చుకుంటే చాలా ఎక్కువ శాతం జరుగుతూ ఉంటాయి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్, సో హార్ట్ కొట్టుకోవటంలో ఏమైనా ఇబ్బందులు రావటం అలాంటివి కూడా ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉన్నవారిలో ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో ఎవరికైతే ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉంటుందో వారిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ హార్మోన్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి LDL కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లిసరైడ్స్ నార్మల్ పేషెంట్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. కెరోటిడ్ ఇంటిమా మీడియా థిక్నెస్ అనేది మన కెరోటిడ్ ఆర్టరీ యొక్క థిక్నెస్ అన్నమాట. సో దీని ద్వారా మనకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయని తెలుస్తుంది. సో పరిశోధనలో తేలింది ఏంటంటే ఎవరికైతే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉంటాయో వారిలో ఈ ఆర్టరీ థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో వారిలో గుండె సంబంధిత వ్యాధులు కానీ, ఈ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కానీ నార్మల్ పేషెంట్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి తెలిసిందంటే అనేక పరిశోధనలో ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం, అంటే ఈ బోర్డర్ లైన్ హైపోథైరాయిడిజం, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారికి కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం, అంటే హైపర్ టెన్షన్ కానీ, సడన్ హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం, సో ఇవన్నీ వచ్చే అవకాశాలు నార్మల్ పేషెంట్స్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే వీరందరినీ ట్రీట్ చేస్తే మంచిది. సో ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వయసు పైబడిన వారిలో, అంటే వృద్ధుల్లో, ముఖ్యంగా ఎవరికైతే 70 దాటుతాయో వారిలో ఈ టీఎస్హెచ్ లెవెల్స్ కొంచెం మార్పులు చెందుతూ ఉంటుంది. శరీరంలోనే నార్మల్గానే వారికి టీఎస్హెచ్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో దీనికి మనం ట్రీట్ చేయాలా వద్దా, ట్రీట్ చేస్తే ఏమవుతుంది, ట్రీట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. సో వయసు పెరిగే కొద్దీ టీఎస్హెచ్ కొంచెం 6-7 అలా హై రేంజ్లో ఉంటుంది. నార్మల్ రేంజ్ అయితే 0.5 to 4.5. సో 70 దాటిన వాళ్ళు దీని గురించి ఎక్కువ కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. వీరిలో కనుక ఊరికనే కనుక మనం ట్రీట్ చేసినట్టయితే థైరాయిడ్ నుంచి వీళ్ళకి కొంచెం గుండె ఎక్కువ కొట్టుకోవటం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లేదా ఎముకలు తొందరగా అరిగిపోవటం, ఆస్టియోపోరోసిస్ వంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే కొంచెం వయసు పైబడిన వారిలో మనం జాగ్రత్తగా ఉండాలి, అందరినీ ఊరికనే ట్రీట్ చేయకూడదు. సో
చివరిగా చెప్పేది ఏంటంటే టీఎస్హెచ్ 10 కంటే ఎవరికైనా ఎక్కువ ఉంటే వారందరిలో కూడా ట్రీట్ చేస్తే మంచిది. ఎందుకంటే వారిలో ఈ రక్తనాళాలు పొడుగుపోవటం, హార్ట్ ఫెయిల్యూర్ కావటం, హార్ట్ అటాక్స్ రావటం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు నార్మల్ పేషెంట్స్తో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే టీఎస్హెచ్ 4.5-10 ఆ మధ్యలో ఉంటుందో వారందరిలో కూడా మనకు కొన్ని విషయాలు చూసుకోవాల్సి వస్తుంది. అంటే వారికి ఏమైనా థైరాయిడ్ వాపు ఉందా, లేదా వాళ్ళు ఏమన్నా మహిళల్లో అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా, వాళ్ళకి పిల్లలు పుట్టకపోవటం వంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా. సో వీరందరిలో కూడా మనం థైరాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తే వారి పిల్లలు పుట్టే అవకాశాలు కానీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గిపోయే అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. సో 65 సంవత్సరాలు పైబడిన వారిలో మనం చూసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో వారిలో థైరాయిడ్ నుంచి కొంచెం హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు, లేకపోతే బోన్స్ వీక్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వారిలో నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే వారి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఎవరికైతే 65 సంవత్సరాల కంటే తక్కువ ఉంటాయో వారిలో మనం వారి శరీరంలో థైరాయిడ్ యాంటీబాడీస్ ఎంత ఉన్నాయి ఎక్కువగా ఉంటే ట్రీట్ చేయటం మంచిది. అలాగే వారికి ఏమైనా థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా లేదా, లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, ఇలాంటివి చూసుకొని ఏమైనా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా. సో ఇలాంటి వారు అందరిలో మనం ట్రీట్ చేస్తే మంచిది. సో ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ మోతాదులో స్టార్ట్ చేస్తే మంచిది, ముఖ్యంగా పెద్ద వయసు ఉన్న వారిలో. 12.5 MCG మనకి థైరాయిడ్ లివోథైరాక్సిన్ అనే మాత్ర దొరుకుతూ ఉంటుంది మన మార్కెట్లో. సో దానిలో ఉన్న అత్యంత తక్కువ డోసు 12.5 MCG కానీ 25 MCG కానీ అలా ఎప్పుడైనా సరే తక్కువ మోతాదులో స్టార్ట్ చేస్తే మంచిది. ఎవరైతే యువకుల్లో కానీ ప్రెగ్నెన్సీ కావాలనుకునే మహిళల్లో కానీ వారిలో కొంచెం ఎక్కువ మోతాదులో స్టార్ట్ చేయొచ్చు. అంటే 50 MCG కానీ 75 MCG కానీ వారి బరువును బట్టి, వారి యొక్క థైరాయిడ్ లెవెల్స్ని బట్టి కొంచెం ఎక్కువ మోతాదులో మనం ఇవ్వచ్చు. సో చాలామంది థైరాయిడ్ మాత్ర తీసుకునే వాళ్ళు చేసే తప్పులు ఏంటంటే థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుని వెంటనే కాఫీ టీలు తాగేయటం లేదా గ్యాస్ మాత్ర వేసుకోవటం చేస్తుంటారు. ఇది చాలా తప్పు. థైరాయిడ్ మాత్రం ఎప్పుడు పరగడుపుతో వేసుకోవాలి, తర్వాత మంచినీళ్ళు ఎంతైనా తాగొచ్చు. కానీ కాఫీ, టీ, పాలు ఇలాంటివన్నీ కూడా కనీసం ఒక గంటన్నర తర్వాత తీసుకుంటే మంచిది. అలాగే గ్యాస్ టాబ్లెట్కిను థైరాయిడ్ టాబ్లెట్కి కనీసం 3-4 గంటలు వ్యవధి ఇస్తే థైరాయిడ్ టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. అండ్ చాలామంది పేషెంట్స్ నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే సరే అన్న ఆహారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలని. సో థైరాయిడ్కిను ఆహారానికి సంబంధం లేదు. సో థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజ్ కానీ, క్యాలిఫ్లవర్ కానీ అన్ని రకాలు అన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. వాళ్ళు భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు, థైరాయిడ్కి ఆహారానికి సంబంధం లేదు. బట్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే థైరాయిడ్ డోస్ అనేది వారి బరువును బట్టి డిసైడ్ చేస్తాం. సో బరువు పెరగకుండా బరువు తగ్గగలిగితే తక్కువ డోస్ సరిపోతుంది. వారు కనుక బరువు పెరుగుతూ ఉంటే వారి డోస్ మనం అలాగే పెంచుకోవాల్సి వస్తుంది. సో చివరిగా ఈరోజు ఈ సమావేశాన్ని ముగించే ముందు, సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్ డిసార్డర్. భారతదేశంలో సుమారు 100 మందిలో 10 నుంచి 15 మంది దీన్నితో చూడవచ్చు. సో అందరిలో ఇది ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికైతే ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయో, లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందో, లేదా వారి శరీరంలో ఈ థైరాయిడ్ యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయో, సో వారందరిలో ట్రీట్ చేస్తే మంచిది. ధన్యవాదాలు. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇది చాలా కాంప్లికేటెడ్, అందుకని డాక్టర్ గారు సింపుల్ చేసేసి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. చాలామంది వచ్చి, డాక్టర్ గారు మాకు థైరాయిడ్ ఉందా అని ఎక్కువ మంది ఆడవాళ్ళ శ్రీ క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఇది డాక్టర్ గారు చెప్పారు, ఆడవాళ్ళలోనే ఎక్కువ కామన్ అని. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లాస్, తర్వాత గర్భిణీ స్త్రీలకి థైరాయిడ్ ఉంటే డెఫినెట్గా గర్భిణీ స్త్రీలకు ట్రీట్ చేస్తేనే పిల్లలకి ఇది అవుతుంది. లేకపోతే పుట్టిన పిల్లలకు కూడా 72 అవర్స్ తర్వాత మనం థైరాయిడ్ టెస్ట్ చేసి వాళ్ళకు కూడా అవసరమైతే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఎల్డర్లీ పీపుల్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ డాక్టర్ గారు చెప్పారు. ఇవన్నీ మనం తెలుసుకోవడం ఎందుకంటే సింపుల్గా అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా మందులు వేసుకోవాలి అంటే తప్పకుండా వేసుకోవాలి. తర్వాత చిన్నపిల్లలకి టెస్ట్ చేయాలంటే ఏంటండి, పుట్టిన బిడ్డకి అప్పుడే టెస్ట్ అంటారు. కానీ థైరాయిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయాలి ఈ టెస్ట్. అంచేత ఇవన్నీ డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా విషయాలు చెప్పారు. ఇవి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఆయన ఎంతో బిజీగా ఉన్నా వచ్చి ఈరోజు ఇన్ని విషయాలు మనకి తెలియజేశారు.
నెక్స్ట్ వీక్ డాక్టర్ ఇంద్రజా గారు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, కొంతమందికి ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీ పోతూ ఉంటుంది, రెండో నెలలో, మూడో నెలలో, నాలుగో నెలలో, అలాగా ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీ పోతూ ఉంటే ఎందుకు పోతుంది, దానికి కారణాలు ఏమిటి అన్న దాని గురించి డాక్టర్ ఇంద్రజా గారు మాట్లాడతారు. మళ్ళీ వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.